హాయ్ గాయస్, ఈరోజు మనం నర్సీపట్నంలో ఉండే దారమట్టం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అయితే. వీడియో ఫుల్గా చూడండి, మిస్ అవ్వకండి రా బాబు. గాయస్, మన నర్సీపట్నం బలిఘట్టంలో ఒక టెంపుల్ అయితే ఉంది. ఇది కొండ పైన ఉంటుందన్నమాట. అక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. మీరు గమనించినట్లయితే కొండ మీద వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, ఒకటి చూసారా? అదే అనమాట టెంపుల్. అయితే ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. గాయస్, ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మనమైతే రైట్ సైడ్ స్టెప్స్ అయితే ఎక్కాలి. ఒక కొంచెం స్టెప్స్ అయితే ఉంటాయి, కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మీరు ఆడుతూ పాడుతూ అలా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. బాగా తీరిపోతుంది కానీ బయటికి చెప్పట్లేదు. అలా ఎక్కడమే పైకి. చూసారా, ఇదైతే అది శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అంట. ఇది మనం మొత్తానికి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ ఎక్కితే మనం పైకి వెళ్ళిపోయినట్టే. ఇదన్నమాట పాయింట్ అయితే. శ్రీ లక్ష్మీ గణేష్ రెస్టారెంట్కి అయితే మనం వచ్చాం. రెస్టారెంట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవగానే ఫిష్ ట్యాంక్ అయితే కనిపించింది. ఫిష్ ట్యాంక్ బాగుంది, కాకపోతే ఫిష్లే తక్కువ ఉన్నాయన్నమాట. అండ్ మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అవగానే ఇంటీరియర్ అయితే ఓకే, ఇంటీరియర్ బాగుంది. అండ్ మేమైతే హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేసాం. దాంతో ఒక కర్రీ ఇచ్చాడు, అండ్ ఒక రైస్ ఇచ్చాడు, రోటీ ఇచ్చాడు, అలాగే బిర్యానీ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ రైస్ అయితే నాకు నచ్చలేదు గాయస్, నిజంగా చెప్తున్నాను. అంటే ఎలా ఇచ్చారంటే పలావ్ రైస్ టైప్ అయితే ఇచ్చారు. పలావ్ రైస్ టేస్ట్ నాకు నచ్చలేదు. అండ్ మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయింది గాయస్. ఇక్కడ నుంచి దారమట్టం వాటర్ ఫాల్స్కి అయితే ఒక అరౌండ్ 30 km అయితే ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా దారమట్టం వాటర్ ఫాల్స్ని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ రూట్ అయితే ఒక 3 km అలా ఉంటుంది. ఇలాగ ఈ విధంగా అక్కడ నుంచి రూట్ అయితే బాగానే ఉంటుంది. మీరు అక్కడ నుంచి రూట్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, రోడ్లో బోర్డు చూసారు కదా, దారమట్టం వాటర్ ఫాల్స్ 5 km అని. ఇక్కడైతే మనం రైట్ సైడ్ కట్ అవ్వాలన్నమాట. రైట్ సైడ్ కట్ అయితే ఇక్కడ నుంచి మనకి 5 km అయితే ఉంటుంది. ఇదిగోండి, లోపల కట్ అయిన తర్వాత రూట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి 5 km వెళ్తే మనం అయితే దారమట్టం వాటర్ ఫాల్స్కి రీచ్ అవుతాం. ఫ్రెండ్స్, లొకేషన్ చూసారు ఒకసారి? నాకైతే రంభసింగ్ వచ్చినా తెలియట్లేదు, దారమట్టం వాటర్ ఫాల్స్కి వచ్చినా తెలియట్లేదు. మంచు అది చూడడానికైతే రంభసింగ్ వ్యూ పాయింట్లో కనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. మీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు గాయస్. మొత్తానికైతే మనం దారమట్టం వాటర్ ఫాల్స్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఎంటర్ ది న్యూ డ్రాగన్ లాగా ఎంటర్ అయిపోయాం. సర్ర వచ్చేసాం. ఇదైతే పార్కింగ్ ప్లేస్. కార్లు బళ్ళు ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట గడ్డిలోనే. డబ్బులు ఏం తీసుకోరు, మొత్తం ఫ్రీయే. అండ్ స్టార్టింగ్కే ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు దేవుడిని మొక్కుకొని వాటర్ ఫాల్స్కి అయితే పైకి అయితే మీరు వెళ్ళచ్చు అనమాట. అండ్ లొకేషన్ చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది లొకేషన్ అయితే. అండ్ ఫ్రంట్కి వెళ్తే స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. ఎక్కుంటూ మన పైకి అయితే గాయస్, మొత్తానికి మనం దారమట్టం వాటర్ ఫాల్కి వచ్చేసాం. ఇక్కడ మా అన్నయ్య డార్లింగ్. గాయస్, నేను చెప్పిన స్టెప్స్ అయితే ఇవే అనమాట. ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ లోపల నుంచి స్టెప్స్ అయితే ఉంటాయి పైకి. మనం ఈ స్టెప్స్ ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలన్నమాట. కొన్ని వీడియో క్లిప్స్ ద్వారా మీకు వాటర్ ఫాల్స్ మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, మిస్ అవ్వకండి రా బాబు.
గాయస్ చూసారు కదా, మొత్తానికి లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా దారమట్టం వస్తే ఒకసారి వాటర్ఫాల్కి అయితే రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి గాయస్. నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గాయస్. అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నా థ్యాంక్స్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రా బాబు.